సింగరేణిలో నాలుగు బొగ్గు కనలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఇదే క్రమంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. व्याप्त ईद जातीय कार्मिक संघालों बुग्गन कार्मिक सम्मे विजयवंतमैंदि इदे स्फूर्ति मरक रेजल पद पदकोड़ तारीख में जगे सम्मे कार्मिक विजयवंत कार्मिक वर्गा विज्ञप्ति सम्मे में पागो कार्मिक जय जय जयपद अदे सदर्भ में सिंगर याजमा चर्चल पेर तो नागरू रोज का कार्यापण से कार्यापण चयक वेलंगा प्रभुत् राष्ट्र केन्द्र प्रभुत्नी वमस्या परकार कृषि ओसारे सिंगरणी में प्रवेटीकरण मोदलते सिंगरणी रक्षा वाल का राष्ट्र प्रभुत् विज्ञप्तिदा बंगार तेलंगा सिद्धाले सिंगरणी बति सिंगरणी प्रवेटीकरण मोटमोले आपको राबो कॉल में अंधकार सिंगरणी कार्मिकाई कार्मिक కాపాడాలనుకుంటే ఖచ్చితంగా మరో పోరాటానికి సిద్ధం కావాలి. ఈ 72 గంటలతోనే కాదు సింగరేణి యాజమాన్యం గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గనుక స్పందించి ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో నిరవధిక సమ్మెలకు కూడా కార్మిక వర్గం సిద్ధం ఉండాలని చెప్పి జేసి పక్షాన సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. నాలుగు బ్లాకులు ఏదైతే వేలంపట 13 తారీఖు ఉన్నదో తెలంగాణ బొగ్గు పని కార్మిక సంఘంతో పాటు జాతీయ సంఘాలన్నీ ఏకమై ఇలా సింగరేణి కార్మిక వర్గం అంతా కన్నెర చేసింది. ఎవరి జెండాలు వేరైనా కానీ కార్మికునికి కష్టం వస్తే మేమంతా అన్నదమ్ములం అని చెప్పేసి ఇదే నిదర్శనం. భవిష్యత్తులో కూడా తెలంగాణలో ప్రైవేటీకరణ చేస్తే ఊకునేది లేదు. నిన్న కేసీఆర్ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రో తప్పకుండా మా బ్లాక్లను మాకే సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి నిన్న లేఖ రాయడం జరిగింది. ఇలా ఆర్ఎస్సీ దగ్గర చర్చలు ఉన్నాయి. భవిష్యత్తు కూడా 9, 10, 11 తారీఖులలో మనం ఏమైతే నిర్ణయించామో ఈ సాయంకాలం వరకు కూడా మళ్ళేమన్నా వస్తా చెప్తాం. లేదంటే 10, 11 తారీఖులలో కార్మిక వర్గం అంతా ఇవాళ ఏదైతే స్ట్రైక్లో ఉన్నారో రేపు ఎల్లుండి కూడా సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జాతీయకరణ చట్టాన్ని రద్దు చేసి ప్రైవేటీకరణ చేయడం కొరకు కేంద్ర ప్రభుత్వం ఏదో చట్టం తెచ్చిందో సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే ఇస్తా ఉన్నారో దానికి వ్యతిరేకంగా సింగరేణిలో ఉన్నటువంటి ఐదు జాతీయ కార్మిక సంఘాలం ఈబీజీ కేసు కలిసి సమ్మె నడిపించాం. మూడు రోజుల సమ్మెలో ఈనాడు సింగరేణి కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ఏఐటీసీగా కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇవాళ ఈ ఒక్క సమ్మె తోటే కాదు అవసరమైతే నిరవధిక సమ్మె చేసినా సరే బొగ్గు బ్లాకులు ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాలి. ఇవాళ ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా మరి టెండర్ లేసి బొగ్గు బ్లాకులు తీసుకోవాలని వస్తే వాళ్ళని అందరం కలిసి తరిమి కొడతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం.